ఆయన భయపడవాసి నువ్వు చావు వాళ్ళు చావరు ఎందుకంటే శరీరాలు చస్తాయి కానీ ఆశాము చాలు లోపలుండే ఆశాము వేరే నువ్వు వేరే నీ శరీరం వేరే నీ చొక్కాయ లాంటిది శరీరం చినిగిపోతాయి తీసేది పారేస్తాం కానీ నీకేమి అపకారం జరగదు అలాగే వాళ్ళు కూడా ఎదురుగా ఉండే దుర్యోధనుడు భీష్ముడు వాళ్ళు చొక్కాయలు కనిపిస్తున్నాయి నీకు లోపల ఆశాములు కనపడటం లేదు నీకు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు చాలా కాలంగా ఉన్నారు చాలా కాలం ఉంటారు ఎట్లాంటి అని బోధించి ఇంకా ఏమేమో చెప్పేటప్పటికి పదో చాప్టర్ వచ్చేటప్పటికి అప్పటికి గుర్తిస్తాడు ఓ నిజమే అని చెప్పింది అట్లా చెప్తే అట్లా వింటామని చెప్పాను చూడండి నిన్న అన్ని యోగాలు చెప్తాడు ఆయన అందులో భక్తి యోగం ఆ యోగం ఈ యోగం చెప్తాడు 18 యోగాల్లో ఒక్కో దాంట్లో ఒక్కొక్క యోగం కానీ అన్నిటికన్నా గొప్పది ఏది అని అడిగితే జ్ఞానం అని ఒకదోడు చెప్తాడు భక్తి అని ఇంకోదోడు చెప్తాడు యోగం అని ఇంకోదోడు చెప్తాడు యోగివికా యోగి భవ అంటాడు ఇంకోదోడు జ్ఞాని కన్నా గొప్ప భక్తుడు లేడు నాది నాకు అని ఇంకోదోడు చెప్తాడు భక్తి అంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటిది అని ఇంకోదోడు చెప్తాడు అలాగే అవతార పురుషులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రీతిస్తారు కానీ అందరిలో అన్నీ ఉంటాయి భక్తి కర్మ అన్నీ ఉంటాయి కానీ ఒకటి ఎక్కువగా ఉంటుంది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మనం నిన్న అక్కడ మాయాపూర్ వ్యవహారం చూచాం మాయాపూర్ భజనలు వాళ్ళు చేయడం అందులో అమెరికా వాళ్ళు ఐరోపా వాళ్ళు కూడా ఉన్నారు హిందువులకు పాటు వాళ్ళంతా పిల్లకలు పెట్టుకొని హిందువులు లాగా డ్రెస్ చేసుకొని దోతలు గీతలు కట్టుకొని ఆయన భజన చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళు పుట్టడం ఏమో క్రైస్తవులుగా పుట్టారు ఐరోపా దేశంలో పుట్టారు ఇప్పుడేమో హిందువులాగా హిందువుల కన్నా మంచి హిందువులుగా బతుకుతున్నారు అక్కడ అమ్మాయి పూజ వచ్చి ఆ భజనలు అవన్నీ తన్మయంతో చేస్తున్నారు ఏమంటే వాళ్ళు ఈయన పార్టీ గౌరాంగ చైతన్య మహాప్రభు అని ఒక ఆయన ఇక్కడ పుట్టాడు ఆ దేశంలో 200 సంవత్సరాల క్రితం ఆయన అంతా భక్తి ఆయన కృష్ణుడి అవతారం అని ఆయన నమ్మేవాళ్ళు ఆయన వచ్చాడంటే చాలు అందరూ మారిపోయేవాళ్ళు ఆయన ఆ చేతులు ఎత్తి భజన చేసేవాడు ఆయన ఒకటి అందరూ ఆయన అనుకరించి ఆ విధంగా భజన చేస్తారన్నమాట ఏదైతే ఎవరు హరి ఓళ్ళు అని అందరూ నడుస్తారు అది రోడ్డు ఇంకెందుకు వచ్చిన వాళ్ళందరూ కీర్తనంతా మొదలు పెడతారు ఆయన తాగితే చాలు మనిషి మారిపోతాడు వాడు అరిపోలు అరిపోలు సాయుడు కానండి ఎవరిని ఆ కాలం బ్రాహ్మడు బ్రాహ్మణ సుప్రియులని మన దీంట్లో ఉంది ఈయన బ్రాహ్మడే పండితుడు గొప్ప పండితుడు చాలా తెలివిగలవాడు చాలా కుర్రవాడు చాలా అందమైన వ్యక్తి ముక్కు కళ్ళు అంతా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు చాలా అమాయకుడు ఎంత గొప్ప పండితుడు ఎంత శాస్త్రాలు బాగా చదివాడు అంత అమాయకుడు అంత ప్రేమ అంత దయ అన్ని గుణాలు మూర్తి వహించున్నాయి ఆయన కృష్ణుడు అవతారంగా ఆయన మాట్లాడేవాళ్ళు అలాగే అందరూ భావించేవాళ్ళు ఆ ప్రేమ అన్నమాట ఇంకా అక్కడ వేరే ఏం లేదు ఇంకా బోధలు గేదలు అంత ఏం లేదు జై హరి బోధ అడుగుతుంటే అందరూ దొరకవాళ్ళు సాయం సాయకులు వెళ్తున్నారు అప్పుడు కూడా మరి అందరూ నన్ను చనిపోయేవాళ్ళు నేను చరిత్ర చదువుతున్నాను నేను చాలా కాలం కింద చదివాను నిన్న అది జ్ఞాపకం వస్తే మళ్ళీ చూద్దామని పుస్తకం కనబడితే చదువుతున్నాను కాబట్టి భక్తి ఆయన వచ్చాడంటే భక్తి పూర్తిగా భగవంతుని ప్రేమ అంటే వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ మాటలే వాళ్ళ స్వరూపమే వాళ్ళ వ్యవహారమే చెప్పి అలాగే కర్మయోగం మాట్లాడితే అంతా కర్మయోగమే గొప్పది అన్నట్టు అనిపిస్తుంది అలాగే ఈయన వస్తే రమణ మహర్షి దగ్గరికి పోతే ఎంతమంది మనంతా ముందుగా ఆయన గమ్మున కూర్చున్నాడు వచ్చిన వాళ్ళు గమ్మున కూర్చొని పోతున్నారు ఎందుకు కూర్చొని పోతున్నారా వీళ్ళందరూ గంటలు గంటలు కూర్చుంటున్నారే అని ఆశ్చర్యం కానీ వాళ్ళు కూర్చున్న వాళ్ళే తెలుస్తుంది కూర్చొని అరగంట అవుతూనే వాళ్ళ శరీరం మర్చిపోయాడంటే ఏదో ఆనంద సముద్రంలో పడిపోతున్నారు శాంతి ఆనందం అది ఏ కారణం కనిపించదు అక్కడ అలాగే బుద్ధ భగవానుడు వస్తే ఆయన ఇవన్నీ వద్దన్నాడు శాస్త్రాలు అక్కర్లే తీర్పారేయండి మంచిగా ఉండండి మంచి పని చేయండి యజ్ఞాది యాగాలు అక్కర్లేదు దేవుళ్ళు ఏవుళ్ళు పూజలు అక్కర్లేదు
చేయాల్సింది మంచిగా ఉండండి, దుఃఖం ఉంది, దుఃఖ నివారణ కావాలంటే ఇది పద్ధతి అని ఇట్లా చెప్పుకొచ్చాడు. ఆయన అవతార పురుషుడే. చూడండి ఎన్ని మారిపోయారు దేశం కానీ దేశాలు చెప్పాలని చెయ్యిన ఇప్పటికి కూడా మీరు అక్కడ పోతే వేల కొద్దీ కనిపిస్తాయట బుద్ధుని విగ్రహాలు వాళ్ళ ఇళ్ళు చైనాలో జపాన్లో కొరియా థాయిలాండ్ కంబోడియా సిలోన్ అన్ని దేశాల్లో స్ప్రెడ్ అయింది ఆయన మాట. ఒక 5-6 మంది భిక్షువులు పోయేవారు బౌద్ధ భిక్షువులు అంటే వాళ్ళ వెనకాల ఏదో శక్తి గొప్ప శక్తి పనిచేస్తుంది ఒకటి అలా ఉంటుంది పూర్తిగా మారిపోతారు. సరే ఈరోజు మన విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తాము కానీ మనసు బుద్ధి అహంకారం చిత్తం 4 కూడా మన మనసు అనే దాంట్లో ఉంది. దాన్ని వాళ్ళు ఆ విధంగా క్లాసిఫై చేస్తారు యోగులు. ఇది అంతఃకరణము, అంతఃకరణ చతుష్టయము 4 పనులు చేస్తుంది కాబట్టి 4 పేర్లతో ఉంది. ఒకే శక్తి అది అయినా కూడా ఈ కోశాలు మాట్లాడేటప్పుడు మనోమయ కోశం విజ్ఞానమయ కోశం అంటే అది బుద్ధి పనిచేస్తుంది. ఇది ఆనందమయ కోశం అంటే అది ఆనందమయ కోశం ఆనందమైన కూడా. శరీరాల పరంగా మాట్లాడితే ఇదో స్థూల శరీరం, ఇదేమో అన్నమయ కోశము ప్రాణమయ కోశము ముఖ్యంగా. దీని లోపల మనోమయము విజ్ఞానమయం అనేటప్పటికీ మనస్సు ఆలోచనలు వచ్చేది, ఆ తర్వాత ఇంటలెక్టు బుద్ధి డిస్క్రిమినేట్ చేసి మంచి చెడు నిర్ణయించి ఇలా చేద్దాం నిర్ణయం చేస్తుంది నిర్ణయాత్మ మంచి. ఇంకా అది ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే మనం ఇప్పుడు నిద్రలో ఆనందమయ కోశంలోనే ఉంటాం. కారణ శరీరం అనే పదం ఉపయోగిస్తారు దానికి. నేను అంటుంది అహం, నేను నాది, నేను అంటూ నాది అంటుంది శరీరాన్ని పట్టుకుంటుంది మొదట. ఆ తర్వాత ఇంకా దాని ఆహారం నా ఇల్లు నా కుటుంబం నా భార్య నా పిల్లకాయలన్నీ నా 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 అని దాన్ని మమకారం అంటారు. అహంకారం మమకారం దాని లక్షణాలు. కారణ శరీరం అన్నా అదే కానీ అన్ని జనరల్గా మాట్లాడేది మనస్సే అని చెప్పుకోవాలి. సూక్ష్మ శరీరం అండి మనస్సే, కానీ వీటన్నిటితో కూడా సంసారం అంతా ఉంటుంది. మరి కారణ శరీరం మాత్రమే అంటే ఇగో అహం మాత్రమే, అది ఉన్నంత వరకు ఈ జన్మలు వస్తూ ఉంటాయి, మిగిలినన్నీ మారుతూ ఉంటాయి. ఆ కారణ శరీరం నేను ఉంటుంది సపరేట్గా ఏదో ఉన్నట్టుగా దానికి అన్నట్టుగా అక్కడ అహం స్ఫూర్తి వస్తుంది. కానీ రమణ భగవానులు దాన్ని అహం వృత్తి అంటారు. చిత్తవృత్తుల్లో అది మొదటి వృత్తి, మొదటి ఫస్ట్ థాట్ అని అంటాడు. అది వచ్చిన తర్వాతనే మిగిలినవి వస్తాయి, దాని చుట్టూ దాని మీద ఆధారపడి ఉంటాయి. నేను లేకపోతే నా చిత్తం ఏముంది నా మనసు ఏముంది, నేను దీని తర్వాతనే ఇవన్నీ వస్తాయి. అది వదులుకోవడం చాలా కష్టం కాబట్టి ఆహాన్ని నిర్మించుకోవాలను అతలా అని ఆయన ప్రార్థన ఇప్పుడు. అది ఏమో భగవంతుని మాయాశక్తి వల్ల వచ్చింది అది. కాబట్టి మాయాశక్తి ఎవ్వరికీ లోపడదు, భగవంతునికి ఒక్కటికే జవాబు చెప్తుంది అని చెప్పారు. కాబట్టి దాన్ని నాశనం చేయాలా స్వాధీనం చేసుకోవాలా వదిలించుకోవాలా అంటే ఆయన చరణం పొందాల్సిందే, వేరే మార్గం లేదు. ఆయనే దాన్ని తయారు చేశాడు. ఆ మాయాశక్తితో అంత నడుస్తుంది అది. ఆయన ఏం చెప్తాడు ఆఖరి 18వ అధ్యాయంలో, ఈశ్వర సర్వభూతాన హృద్దేశి అర్జున తిష్టతి అంటాడు. హృదయంలో కూర్చున్నాడయా అందరికీ ఈశ్వరుడు అన్ని జీవుళ్ళు. అయితే అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాయా బాబు అంటే, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ యంత్రాల లాగా తిప్పుతున్నట్టు అక్కడ కూర్చొని ఆయన అది చేసావా సింగిల్ హ్యాండెడ్గా ఇంతమందిని అని అంటే నా మాయాశక్తితో. ఏడా మాయాశక్తి అంటే ఇగో ఈ మనస్సు అనేది ఇన్ని అవతారాలతో ఉన్న మనస్సు అనేదే దాన్నే మాయాశక్తి అంటే అది అందరినీ మోసం చేసి మెల్లిగా బుట్టలో పడేసుకుంటుంది అన్ని చాలా నయంగా చెప్తుంది. లేకపోతే ఇక్కడ సంసారం లేదు ఎలాగా ప్రపంచంలో నడవాలా అని మాట్లాడుతుంది. ఆ పార్టీ చేరినప్పుడు ఈ పార్టీ చేరినప్పుడు ఎప్పుడూ సంసారమేనా కలిసి పోవద్దా వాళ్ళు పోదా అంటే వాళ్ళు వాడు సన్యాసి లోకం అడుగుంటే వాడు అట్ట మాట్లాడుతుంది ఎప్పుడైనా తెలుసుకొని పోవాల్సింది ఎప్పుడైనా సరే తెలుసుకోండి అదే రెండు చూద్దామే భక్తిగా ఉండు సంసారం చేయి అని ఇంకొక పార్టీ అందరిలో మాట్లాడేది మనస్సే. ఈ బుద్ధే నిర్ణయిస్తుంది ఎటో 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 కాబట్టి ఒక నాటకం అనమాట. సరే ఇప్పుడు మనం పతంజలి మహర్షి చెప్పిన
पद्धति विज्ञानमय कोशम संगति विचार इन विज्ञानमय कोशम बुद्धि इंटलेक्ट दी मन परशी विचार दाने वीलु विचार मार्ग इकड़ इंको रंग चुतना पतंजलि महर्षि योग चित्तवृत्ति निरोध चित्तवृत्त वाल कदा आलोचन वस्तनाई इलांट आलोचन वस्ते इलांट कार्या जो कर्म जो इलांट कर्म जो इलांट फलता वस्तनाई कब अन्नी स्टार्टिंग पॉइंट चित्तवृत्त उड़ी चित्तवृत्त निरोधन चलते योग समस्या परिष्कार योग चित्तवृत्ति निरोध अटे एट्लामंटावन अभ्यास वैराग्याभ्रांत निरोध अटाड़ पदो पदकोड़ो सूत्र में यह अभ्यास वल्ल वैराग्यम वल्ल चित्तवृत्ति निरोधिंचवच्चु इप्पुडु मनं चेस्तुन्नदि अदे नेनु पोद्दुन मध्याह्नं सायंत्रं मल्ली मल्ली चेस्तुन्ना ओंकारं अंटेनेमि मिगिलिन साधनलन्नि इदे अभ्यासं अंटे अभ्यासं अंटे मल्ल मल्ल चेयालि चेस्ते कोंत कालानिकि अदि नी योक्क लक्षणंगा मारिपोतुंदि नी योक्क अलवाटुगा मारिपोतुंदि अदि लेकपोते नीकें तोचदु एदो चेयालि अप्पुडु पोयि चेस्तावु ఆ హ్యాబిట్ నీ క్యారెక్టర్గా మరి నీ యొక్క గుణంగా మరి సహజమండి ఆయన అంతేనండి ఆయన ఇచ్చేనండి అంటారు ఏడంటే అంతేనండి ఆయన సహజ గుణం అయిపోయింది అంటే ఎట్లా వచ్చింది ఆ సహజ గుణం కొంతమందికి అంటే వాళ్ళు ఇంతకుముందు ఈ విధంగా ఏదో చేస్తారనమాట చేస్తారు చేయంగా చేయంగా అది ఒక హ్యాబిట్గా మారి ఒక అలవాటుగా మారి అలవాటు వాళ్ళ ప్రకృతిగా మారిపోతుంది వాళ్ళ క్యారెక్టర్ అని ఇప్పుడు అందరూ దుర్మార్గాలు చేయలేరు చేయమన్నా చేయలేరు కొంతమంది నువ్వు ఏమన్నా చెప్పు చేయమని కూడా సహనం చేయలేడు కూడా అయ్యో పాప ఎందుకు తప్పుకొని పోదాం అంటాడు అదే కొందరు దుర్మార్గం చేయడమే ప్రతిదానికి కుక్క బోతుంది ఒక సందర్భం దాని పాడి అది పోతుంది కదా చీమ బోతుంటే దాన్ని దాన్ని నొక్కుతుంది తాగు అదేం చేసింది కానీ వాడికి వెళ్ళడానికి బుద్ధి కొడుతుంది వాడు అన్ని ట్రెండ్ ఫోన్ చేస్తుంది ఎవరన్నా మంచివాడు పోతుంటే పోయి ఆ పిల్లకలు అవుతుంది వాడు ఎవడో ఏం చేస్తున్నాడు వాడు అంటే వాడి ప్రకృతి ప్రకారం వాడు ప్రవర్తిస్తున్నాడు వాడికి ఆ ప్రకృతి ఎలా వచ్చిందంటే వాడు ఇలాంటి పనులేదో ఇంతమంది చేస్తాడు అది హ్యాబిట్ అయిపోయింది హ్యాబిట్ వచ్చి వాడి యొక్క నేచర్లో మారింది ప్రకృతి వాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇదో ఇలాంటి ప్రకృతి నిర్మాణం చేసుకుందానికి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడు చేయండి అంటాం చేయాలనే చేయాలనే మీకు ఉద్దేశం ఉంది కానీ చేయలేకుండా పోతున్నారు కొంతవరకు చేస్తున్నారు చాలా ఇంకోసారి చూద్దాం అని అంటే కొంచెం బలహీనత వచ్చేసింది అంటే స్ట్రాంగ్గా లేదనమాట ఏది ఆ చిత్తం స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ మొన్నగాయన పడుకోన్నాడు ఏమైనా పడుకోనో బాగలేదా బాగలేస్తున్నాడు ఆయన ఫ్రెండ్ ఒకయన ఆయన పోయి అడిగాను ఏమైనా మీ ఫ్రెండ్ ఇలా పడుకున్నాడు బాగలేదు అంటున్నాడు కొమ్మని చెప్దాం అనుకుంటున్నాను నువ్వు ఆయన ఫ్రెండ్ కదా నువ్వు కూడా పోతావు నేను పోను సో ఈ డిటర్మెంట్ నేను పోనండి అంటాడు ఇంకొక ఆయన రామకృష్ణ వచ్చి పడుకో అన్నాడు ఏమైనా పడుకున్నా ఏం బాగాలేదండి ఊళ్ళో పడుకున్నాను సో నేను పొద్దున్న చేశాను మధ్యాహ్నం కూడా చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కూర్చోలేకుండా ఉన్నాను నేను ఇంటి దగ్గర ఒక గంట చేసామని ఇక్కడ 8 గంటలు చేశాను కదా అని నా మీద దయదయ చేసేటప్పుడు కాబట్టి ఇప్పుడు ఎగ్గొడతాను పడుకుంటాను అంటాడు సరే మయమే పరిగెత్తిపోతాను అంటే వాళ్ళు కూడా ఏమైనా పోవాలని ఉద్దేశం ఉందా చాలా మంది ఎడుతున్నారు అంటే నేను పోను ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా ఉండమంటే ఉంటాను నేను అంటే ఆ వృత్తులు స్ట్రాంగ్గా ఉన్నాయి లోపల కానీ కొంచెం అటు ఇటుగా ఊగులు అడుస్తున్నాయి అప్పుడప్పుడు ఇలా ఉంటుంది ఏది ఆ చిత్త వృత్తులు అనేది అప్పుడు వాటిని పూర్తిగా నిర్మూలన చేయాలంటున్నాడు ఆయన 3 సూత్రాల్లో అంత చెప్పాల్సినంత చెప్పేస్తున్నాడు యోగం సంగతి యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్ట స్వరూపేణ వస్తానం ఒకవేళ నీవు యోగం చేసి ఈ చిత్తవృత్తిని నిరోధించగలిగితే ద్రష్ట స్వరూపేణ వస్తానం సాక్షి చైతన్యంగా ఉంటాము ద్రష్టగా ఉంటాం ద్రష్టు అంటే సాక్షి చైతన్యం అలా ఉంటావు అది నీ నిజ స్వరూపం ఒకవేళ అలా చేయవనుకో యోగం చేయవు చిత్తవృత్తులు నిరోధించవు వృత్తి సహారోగ్యం ఇతరత్ర అప్పుడు 3 సూత్రాలు ఒకటి యోగ చిత్తవృత్తి నిరోధ యోగం చేసి చిత్తవృత్తులు నిరోధించాలి నిరోధించినట్లయితే ఏమవుతుంది నీ యొక్క స్వచ్ఛమైన నిజస్థితిలో ఉంటావు ఏమి నీ నిజస్థితి యువర్ ఎ డివైన్ బీయింగ్
నీవు దివ్యమైనటువంటి ఆత్మస్వరూపమే. నువ్వు సాష్టిగా ఉండడమే నీ పని. నీకు ఏ పని చేయనక్కర్లేదు. సూర్యుడులాగా సూర్యుడు లేచాడు, అన్ని పనులు జరుగుతాయి. ఇక్కడ అన్ని వ్యవహారాలు, అన్ని జీవుల వ్యవహారాలు ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు. కానీ ఆయన ఉండేది 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆయనకి ఏం తెలియదు, ఇక్కడ ఉన్నారా సచ్చారా పోయారా ఎవడు బతికాడు ఏమి తెలియదు, మంచివాడు చెడ్డవాడు న్యూట్రల్ ఏమీ పట్టలేదు. కానీ అందరికీ సమానంగా శక్తిని ప్రసాదిస్తాడు ఆయన. దానివల్లే ఇదంతా ఆధారపడింది జీవలోకం అంతా కూడా. ఇక్కడ కూడా అలాగే భగవంతుడే అందరికీ ఆధారం, అన్ని సప్లై సపోర్ట్ అంతా ఆయనే. కానీ ఆయనకేం పట్టదు ఇక్కడ ఏం జరుగుతుందా అని. ఎక్కడున్నాడంటే ఇక్కడే ఉన్నాడు, నీ రూపంలో ఉన్నాడు అని. మన రూపంలో ఉన్నట్ట భగవంతుడు, కానీ అది తెలియటం లేదు. తెలియకపోయినప్పుడు నేను వేరేగా ఉన్నాను, ఎవరా దేవుడు అంటాడు. ఎవరా దేవుడు అనేవాడే దేవుడు వెనకాల, కానీ అది తెలుసుకోలేక వ్యవహారం జరుగుతుంది. కాబట్టి వేదాంతంలో ఆ విషయం అర్థమయ్యేదాని కోసంగా ఎన్నో ఉదాహరణలు కథలు నిచ్చేస్తారు. కానీ ఈయన ఇంకొక లైన్లో పోస్తున్నాడు, దేవుడు మహర్షి పతంజలి. మనం దానికి వస్తాం తర్వాత, ఇది అయిన తర్వాత అక్కడికి వస్తాం. ఏది ఈ ముసుగు వేసుకొని అన్న అసలు ఆసామెంట్. ఇప్పుడు ఏం చెప్పేది, చిత్తవృత్తుల వల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. చిత్తవృత్తులను నిరోధించినట్లయితే నీవు నేను నిజస్వరూపంగా ఉంటావు, సాక్షి చైతన్యంగా ఉంటావు, ఆత్మస్వరూపిగా ఉంటావు. ఒకవేళ నువ్వు చిత్తవృత్తులు నిరోధం చేయకపోతే ఏదో వృత్తుల ప్రభావంలో పడి ఉంటావు అని అంటున్నారు. అయ్యా మనమేమి, నేను సహజంగా ఉన్నామే అని అంటాం మనం. మేము ఏ వృత్తుల ప్రభావంలో లేవు, మేము సహజంగా ఉన్నాం. బాగా రోజు ఇడ్లీ దోవేది ఉంది, మామూలేదలే, ఇవన్నీ సహజంగా ఉంది వ్యవహారం. కుర్చీలు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి, చంపిస్తున్నాయి, చూస్తున్నాం, నిజం. ఇదంతా చాలా సహజము అని మనం అంటాం. కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. నాయన నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, యువర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వృత్తిస్. అందువల్లనే ఈ ప్రపంచం ఇలా కనిపిస్తుంది, అందువల్లనే నువ్వు ఈ విధంగా ఆలోచన చేస్తున్నావు. ఈ కుర్చీ బల్ల చాపలు ఇవన్నీ మనుషులు ఎవ్వరు లేరు ఇక్కడ. ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే ఇవో నీవు వృత్తుల ప్రభావాలు పడున్నావు కాబట్టి నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. నువ్వు అందులో నుంచి బయటపడితే అప్పుడు అక్కడ ఏముందో తెలుస్తుంది. అయితే ఏమిడా బాబు వృత్తులు ఏమిటి, మాకెప్పుడు కనపడలేదు అది అని అంటే, ఆయన 5 వృత్తులు ఉన్నాయట. వృత్తయ పంచత్రయ అంటాడు, 5 వృత్తులు ఉన్నాడు. ఏమిడా వృత్తులు అంటే ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ. నిద్ర కూడా వస్తుంది ఒక వృత్తి అంటాడు. స్మృతి వృత్తి ఉందట, అంటే జ్ఞాపకాలు వస్తాయి. ఎప్పుడో ఎక్కడో జరిగింది, 10 ఏళ్ల క్రితం జరిగింది, మళ్ళీ నీ జ్ఞాపకం వస్తుంది. ఎక్కడున్నాయి అవన్నీ, 10 ఏళ్ల క్రితం జరిగింది అని వస్తుంది. అది వచ్చి నిన్ను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఎవరో తిట్టాడు నేను, గాడిద అన్నాడు. పైన నన్ను గాడిద అన్నాడు వాడు దుర్మార్గుడు అని అనుకున్నాడు అప్పుడు అన్నాడు. పండి పైన ఆడవాళ్ళను తిట్టాడండి నన్ను, ఇంకా ప్రమాదం. అప్పుడు వాడు చాలా దుర్మార్గుడు వాడు అని అన్నాడు. సరిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. వాడు మళ్ళీ కనపడ్డాడు అక్కడ రోడ్లో, వెంటనే దుర్మార్గుడు అంటాడు. ఈ 10 ఏళ్లలో వాడు గొప్ప మంచి వాళ్ళకి తయారై ఉండొచ్చు, వాడి విధానం వాడి గుణగణాలన్నీ మారిపోయి ఉండొచ్చు. కానీ వీడికి ఏం తెలియదుగా, అదే ఉంది లోపల వాడు 10 ఏళ్ల క్రితం అన్న మాట జ్ఞాపకం ఉంది. ఎక్కడుండేది అది స్మృతి వృత్తి అంటాడు. స్మృతి వృత్తి వల్ల ఎప్పుడో చేసినవన్నీ కూడా ఇంత వృత్తులుగా లోపల ఉన్నాయి, నీకు తెలియదు. నువ్వు చేసిన ప్రతి పని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఎంత రహస్యంగా ఉన్నా, ఎక్కడ చేసినా అదంతా కూడా వృత్తి రూపంగా మారిపోయి నీ లోపల ఉంది. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది, దాని స్వభావం, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం కనిపిస్తుంది, వృత్తుల ప్రభావం. అలాగే నిద్ర కూడా, నిద్ర అనేది చాలా గొప్ప ప్రధానమైన వృత్తి. నువ్వు వద్దన్నా అది వచ్చేస్తుంది ఆ టైంకు. అది ఎవడన్నా కానీ, మహారాజు కావచ్చు, మహా ప్రెసిడెంట్ ఎంత గొప్పవాడు, వేగ పనికిరాని బీదవాడు కావచ్చు, అది జంతువులే కావచ్చు, పక్షులే కావచ్చు, సమయం వచ్చాయంటే గానాన్ని ఇవ్వకపోతే. మరి ఆ వృత్తి కూడా చాలా ప్రభావం చేస్తుంది కదా, మనం చూస్తూనే ఉన్నాం. ఇవి తెలిసినవి, తెలియని వృత్తులు ఉన్నాయి. విపర్య వృత్తి అట, వికల్ప వృత్తి అట, అవేంటో దాని గురించి తెలుసుకోవాలి మనం. అది తెలుసుకొని తర్వాత ఆ వృత్తులు ఇక్కడ పనిచేస్తున్నాయని అంటాం. ఇప్పుడు ఇవి రెండు తెలుస్తూనే ఉంది, ఇది నిద్ర స్మృతి వృత్తులు మనల్ని ప్రభావితం చేస్తున్నాయని ఒప్పుకోవాలి. బట్ ఈ విపర్య వృత్తి అండి, వికల్ప వృత్తి, ప్రమాణ వృత్తి అని ఉంటుంది, అది కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ 3 వృత్తుల గురించి మనం
ఈరోజు పరిశీలన చేసి కొంత అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రమాణ వృత్తి మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణం, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఏమిటి ఎవిడెన్స్, నా కళ్ళకు నాకు కనిపించిందండి నేరుగా వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. కానీ అనుమానం, వీళ్ళు అనుమానిస్తున్నాడు నన్ను, ఎవరైనా కళ్ళు బాగలేవు నీకు కనిపించింది నిజం కాదంటే అడుగుతాం, ఏమైనా నీకు కనిపించిందా నీకు కనిపించింది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అనుమాన ప్రమాణం ఉంది, అక్కడ కుక్క మరిగింది, నేను కుక్కను చూడలేదు కానీ ఆ మరుగు వెళ్తూనే అక్కడ కుక్క ఉందనే చర్చిస్తున్నాను. కొంతమంది మాటలు విలక్షణంగా ఉంటాయి, వాళ్ళ బంధువులు స్నేహితులు వాడు మాట్లాడండి, ఇదిగో వస్తున్నాడండి మావాడు అని అంటాడు. ఎట తెలిసి నేను అంటే, ఇదిగో ఆ గొంతు నాకు బాగా గుర్తే వాడు మావాడేవాడు అని చెప్పాడు. ఇక్కడ ఇది అనుమాన ప్రమాణం. ఇక ఆఖరిది ఆగమ ప్రమాణం అని ఉంటుంది. ఆగమ ప్రమాణం అంటే అథారిటీ ఒప్పుకుంటాను, నేను అమెరికా పోలేదు కానీ అమెరికా నుంచి ఒక అమ్మగారు వచ్చారు ఇక్కడికి, వచ్చేదో చేస్తే ఆమె చెప్తే నేను అమెరికా దేశం ఉందండి, నేను అక్కడ నుంచి వచ్చాను, నేనే సాక్ష్యం అలాంటి దేశం ఉందని. నేను అమెరికా చూడలేదు, పోయే అవకాశం లేదు కానీ ఆమె వచ్చింది కాబట్టి, ఇదంతా చెప్తుంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, ఆమె అథారిటీ. అలాగే ఇప్పుడు ఆత్మ పరమాత్మ అని అంట, మనం ఎవరు చూడలేదు కానీ పుస్తకాలు అమ్ము దాని గురించి రాసింది, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నేను ఆత్మస్వరూపుని. అక్కడ ఉంది ఆత్మస్వరూపి, మనకేం తెలియదు, ఆయన చెప్తున్నాడు దాన్ని ఒప్పుకుంటున్నాం మనం. ఏమంటే కృష్ణ భగవానుడు జగద్గురువు, ఆయన భగవంతుడు, ఆయన అబద్ధాలు చెప్పడు, మంచివాడే మా ఫ్రెండే, అప్పుడు ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ఆగమ ప్రమాణం అనేది అథారిటీ, గురువో శాస్త్రమో లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు అలాంటి వాడు చెప్తే అది కూడా సాక్ష్యంగా తీసుకొని అది నిజమని ఒప్పుకుంటాం. అది ఆగమ ప్రమాణం. అది మూడు రకాలు. ఇప్పుడు ఈ ఆత్మ పరమాత్మకు ఏం ఆధారం? నేరుగా చూడలేదు, చూడాలి ఏమంటున్నారు. కొనే అనుమాన ప్రమాణం అంటే అది అనుమాన ప్రమాణం కనిపిస్తుంది, వాళ్ళు చెప్పేది ఇది, ఇగో ఏదో శక్తి పనిచేస్తుంది, ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఏదో అద్భుతమైనది, చాలా విజ్ఞానం కలిగిన శక్తి ఉండి ఉండవాలా, దాన్నే వాళ్ళు ఆత్మశక్తి అంటున్నారు. అంటే బహుశా నిజమేనేమో అని కొద్దిగా ఒప్పుకునేదానికి సిద్ధం కావచ్చు. బట్ మూడోది ఆగమ ప్రమాణం ముఖ్యం దీంట్లో. ఏమంటే కృష్ణ భగవానుడు చెప్పాడు, రమణ మహర్షి చెప్పాడు, రామకృష్ణవరం చెప్పాడు, వివేకానంద చెప్పాడు, బుద్ధ భగవానుడు చెప్పాడు, గౌరాముడు చెప్పాడు, వాళ్ళు వీళ్ళందరూ లిస్టు రాసేసి ఓఎంఓ ఇంతమంది చెప్పారు కాబట్టి మనం ఇది ఒప్పుకోవాల్సినట్టుగా ఉంది. పోనీ పూర్తిగా ఒప్పుకోకపోతే తాత్కాలికంగా ఒప్పుకుందామంటాం. చూడండి మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ చాలామంది అనేక ప్రాంతాల నుంచి వస్తారు, సిమ్లా నుంచి వస్తారు. ఒకసారి సిమ్లా నుంచి ఒక ఆయన వచ్చారు, అందరూ సిమ్లాకి పోతుంటే వీడు సిమ్లా నుంచి ఇక్కడికి వచ్చాడు అని అనుకున్నాము. తర్వాత ఎంత శ్రద్ధ, మళ్ళీ ఎప్పుడు చెప్తారు సర్వ క్లాసులు అంటారు అన్నమాట. అలాగే ఢిల్లీ నుంచి రెండు మూడు సార్లు వచ్చాడు, ఏరోప్లేన్లో వచ్చి మద్రాసు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రైల్లో వచ్చి అక్కడ నుంచి ఆటోలో నాలుగు గంటలు కూడా వచ్చాడు. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, మన రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఎవరో ఎవరు వస్తూనే ఉన్నారు, ఇక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకి భాష వచ్చి రాకపోయినా కూడా తండాలు కూడా వస్తున్నారు. ఏమిటి ఇక్కడేదో ఆత్మ పరమాత్మ సంగతి మాట్లాడుతున్నారు, అది కావాలి మాకు, ఇది మీ ఊర్లో లేదా, మా ఊర్లో ఇలా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వస్తున్నాం, మగవాడు దొరుకుతుందేమో నిజమేనేమో. ఆయన చెప్తాడు సిమ్లా, ఆయన దూరం నుంచి వస్తున్నాను, దెబ్బ కొట్టుకోడు ఏసీలో వచ్చాడు, రైల్లో వచ్చాడు.